దేశీ వరి విత్తనాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ విత్తనాలు అందించడం జరిగింది రైతులకి. అలాగే ఈ సంవత్సరం పల్సస్ మీద పనిచేసాము, అలాగే మొక్కజొన్న మీద పనిచేస్తున్నాము, అలాగే ఒక ప్రత్యేకమైన మిర్చిల మీద పనిచేస్తున్నాము. మీరు చూసిన ఈ మిర్చి కూడా అలాంటిదే. ఇవి ఈ మిర్చిని సిమ్లా మిర్చి ఒకటి ఉంది దీంట్లో. అలాగే పాలేకర్ గారు చెప్తారు, ఏదైనా సరే నల్ల వస్తువు ఏది ఉంటే అది జంతువే కానీ విత్తనమే కానీ కాయే కానీ పండే కానీ ఏదైనా నలుపు రంగున్న దాంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందనేది పాలేకర్ గారి ద్వారా తెలుసుకున్న తర్వాత, ఈ ప్రపంచంలో ఏది నలుపు ఉన్నదో అది విత్తనమైనా కూరగాయ అయినా ఆకుకూర అయినా వరైనా సరే అవన్నీ సేకరించి వాటిని మళ్ళీ ఈ క్యాన్సర్ ఎవరికైతే ఎక్కువ ఉండి ఈ అలోపతి డాక్టర్లతో నయం కాని వాళ్ళకి ఒక ప్రయోగాత్మకంగా ఈ నలుపు ఉన్నాయన్నీ కూడా ఇవ్వాలనే ప్రయత్నంలో ఇప్పటి వరకు నల్ల పెసలు, అలాగే నల్ల మిర్చి, నల్ల కందులు, నల్ల బియ్యము ఇవన్నీ సేకరించాము. అందరి దగ్గర కొంతమంది దగ్గర నల్ల ఆవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ క్యాన్సర్ పేషెంట్కి ఇస్తే ఏదో గుణంలో ఆ క్యాన్సర్ నిరోధించే శక్తి పెరుగుద్ది అనేది ఒక నమ్మకంతో ఈ ప్రయత్నంలో భాగం కింద చేస్తున్నాము. ఆ విధంగానే ఆ మిర్చి, మీరు చూసిన మిర్చి, ఆ పండు మిర్చి ఏదైతే మన యాపిల్ మిర్చి లాగా ఉందో ఇవన్నీ కూడా అలా సేకరించినవి. ఆసక్తి ఉన్న వాళ్ళకి 2019 నవంబర్లో ఈ విత్తనం ఒకటకి సిద్ధంగా ఉన్నాము, మిర్చి విత్తనము. ఇప్పుడు మొదటి పంటగా వేసాము, కావాల్సిన వాళ్ళకి 2019 నవంబర్ డిసెంబర్లో ఈ విత్తనం ఒకటకి సిద్ధంగా ఉన్నాము.